గణానాం ద్వాం గణపతిం అవామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జైష్టరాజ బ్రహ్మణాం బ్రహ్మణాను శున్నంద వేద్ర సాధనం మీటి ప్రేక్షకులందరూ నమస్కారం ఓం భోర్భవ సదస్య విదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో శ్రీ క్రోధి కృతనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల మరియు శ్రావణ మాసంలో గ్రహ అనుకూలత గ్రహాల ఉచ్ఛస్థితి నీచస్థితి గ్రహాల ప్రతికూలత ఏ ఏ గ్రహానికి మనం ఎలాంటి పరిష్కార మార్గాలను తీసుకోవాలి ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుంది గ్రహాల అనుకూలత ప్రతికూలతలు ఎలా ఉంటాయి మనం చర్చించుకుందాం అలానే ఈ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు కుంభరాశికి అధిపతి మన కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలుగా చెప్పవచ్చు అలానే శతాభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని చెప్పవచ్చు అలానే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలని చెప్పవచ్చు ఈ యొక్క నామ నక్షత్రాన్ని జన్మ నక్షత్రాన్ని పోల్చి చూసుకుంటే ఈ యొక్క జన్మ నక్షత్రంలో మనకి కొంతమంది పుట్టిన తేదీ సమయము యోగము కరణము ఇలాంటివి తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు ఈ యొక్క జన్మ నక్షత్రం ఏమీ లేని వాళ్ళు నేను చెప్పబోయే మొదటి అక్షరము మీ పేరులో ఉండుంటే మీరు కుంభరాశిగా పరిగణించుకోవచ్చు అది గకారంలో గూ గే గో సా ఈ నాలుగు అక్షరాలు కానీ సి అక్షరాలు కానీ ఈ తొమ్మిది అక్షరాలలో మీకు ఏదైనా ఒక అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయి ఉంటే మీరు కుంభరాశిగా పరిగణించవచ్చు ఈ కుంభరాశి వారి గ్రహస్థితులు ఈ యొక్క నెలలో అనుకూలించవు అని చెప్పి మనం కూలంకషంగా చెప్పుకోవచ్చు ఈ అనుకూలించకపోవటానికి కారణం ఏంటంటే మీకు శని స్వస్థానంలో ఉండటం ఒక కారణమైతే గ్రహాలు కొన్ని ప్రతికూలంగా ఉండటం మీకు కొంత కొంత వ్యయంలో ఉండటము కొన్ని వచ్చేసి యోగకారకంగా ఉండలేకపోవటం అనేది మనం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అట్లానే ఆర్థిక సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలుంటాయి ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాల్సిన అవకాశ ఆవశ్యకత ఎన్నాళ్ళ మించి మీరు ఎదురు చూస్తున్నారు ఆర్థిక పరంగా మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి అనేది ఇంకా కాలంగా మీకు ఒక ఇది క్వశ్చన్ మార్క్ అనేది జీవితంలో ఉంటుంది కానీ భవిష్యత్తులో మీకు మంచి జరగబోతుందని చెప్పేసి మీరు పరిగణించుకోవచ్చు అట్లానే మీరు ఏదైనా ఒక పనిని కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అనుకుంటే వ్యాపారపరంగా ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలన్నా జనరల్గా కుంభరాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి వాళ్ళకి ఇనుముకు సంబంధించినవి కానీ వాహనాలకు సంబంధించినవి కానీ అలానే ఎలక్ట్రికల్స్ సంబంధించినవి కానీ ఇలాంటి వాటిలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది కానీ ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం కానీ ఉన్న వ్యాపారాన్ని పెంచటం కానీ లేదైనా ఒక కొత్త పెడదాము అనే ప్రయత్నం చేయటం కానీ ఇలాంటి ప్రయత్నాలు దయచేసి మానుకోండి తస్మాత్ జాగ్రత్త మీకు ఆ తర్వాత రెండు నెలల తర్వాత మీకు మంచి యోగకరమైన అనుకూలత ఉంటుంది గ్రహ అనుకూలత ఉంటుంది కాబట్టి అప్పుడు మనం మొదలు పెట్టుకోవచ్చు అట్లానే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది దూర ప్రయాణాలకు ప్రయాణ ప్రయాణరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి భార్యకి స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీరు దాంపత్యపరంగా కొన్ని కొన్ని భార్య విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఆ తర్వాత అనవసరమైన ధన వ్యయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏది అంటే మనం ఈ నెల అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత అభివృద్ధి చెందుతారు అని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఎంత మౌనంగా ఉంటే అంత అభివృద్ధి చెందుతారని చెప్పుకోవచ్చు అంటే మనం ఏది మాట్లాడినా మనకి ఎదుటి వాళ్ళు ఆ మాటల్లో తప్పులు మా మాత్రమే ఎతుకుతారు మనం మాట్లాడిన దానిలో ఇది కరెక్ట్ అని వాళ్ళు కంటే కూడా తప్పులు ఎతికేవాళ్ళు అనుకున్న అకారణమైన విరోధానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉండడం ఉత్తమమైన పని అలానే గోచార రీత్యా మీరు ఈ కుంభరాశి వాళ్ళకు ధ్యానంలో ఉదయాన్నే నాలుగు భావకులేసి ఒక ఓం నమ శివాయ అనే ఒక మూల మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని చదివితే మీకు ఎలాంటి ప్రతికూలమైన శక్తులు ఉన్నా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ నరదిష్టి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి నరదిష్టి ఉన్నా ఎలాంటి ప్రతికూల గ్రహానుకూలత లేకపోయినా మీకు రాను రాని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి విష్ణు సహస్రనామ సూత్ర పారాయణము అలానే లలితాదేవి సూత్రపారాయణము కూడా చేసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు అట్లానే గో సేవ చేసుకుంటూ గో నువ్వులతో చేసినవి ఏదైనా సరే అవి కొంచెం గోవులకు పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టాలి గోవులు మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూసుకొని పెట్టాలి నువ్వులు చేస్తూ చేసిన ఆహార పదార్థాలు ఏదైనా ఇదవటం కానీ లేదంటే పది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలలో ఆడపిల్లలకు సంబంధించిన ఏదైనా వస్తువులు కొనించటం కానీ ఇలాంటివి చేస్తే కుంభరాశి వాళ్ళకి గ్రహానుకూలత బాగుంటుంది గ్రహానుకూలత ప్రతికూలత కాస్త అనుకూలంగా మారుతుంది దయచేసి ఈ యొక్క శ్రావణ మాసంలో అనగా ఆగస్టు నెల మొత్తం కూడా మీరు చాలా మాటలని పొదుపుగా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము ఈ కుంభరాశి వాళ్ళు ధూమ్ దుర్గాయ మహా అనే మంత్రాన్ని ఏదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో చదివితే మీకు ఎలాంటి ప్రతికూల శక్తులు అనేవి రావు మీ దరి చేరవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా ముందుకెళ్ళిపోతారు దయచేసి కొత్తగా ఏది కూడా వ్యాపారాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇది చేసుకోవద్దు రాజకీయ అనుకూలత కూడా రాజకీయాల్లో కూడా మాట్లాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలానే ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి మీ టీవీ ప్రేక్షకులందరకు గోసేవ ద్వారా ఉచిత పరిష్కారమైన మార్గాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ ఇట్ జై శ్రీమన్నారాయణ